ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 180వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే ఫోటోగ్రఫీ కనిపెట్టిన రోజు సందర్భంగానే ఎంతో మంది ఫోటోగ్రఫీ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫోటోగ్రాఫర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ఫోటోగ్రాఫర్లకు అన్ని వర్గాల ప్రజలకు పింఛన్ ఇస్తే బాగుంటుందన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో 180వ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంఘం గౌరవ అధ్యకుడు బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజు ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో వారి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, రమేష్, రహీం, చింటూ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం మరియు మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రంలో పళ్ళు ఫోటోగ్రఫీ డే అంటే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మానసిక వికలాంగులతోటి జరుపుకోవడం చాలా సంతోషం. వారి యొక్క కనిపెట్టినటువంటి ఈ కెమెరాతోటి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ కెమెరాకు అంటే ఒక ఫోటోగ్రఫీ అంటే ప్రపంచం ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ ప్రపంచం ఏ వ్యక్తినైనా శక్తినైనా ఫోటో తీస్తే ఫోటో యొక్క మహత్యం ఫోటోగ్రఫీ యొక్క మహత్యం ఎంత గొప్పదంటే ఒక సృష్టికి ప్రతి సృష్టి సృష్టించడమే ఈ ఫోటోగ్రఫీ యొక్క మహత్యం. కంటతడి కూడా పెట్టిస్తుంది. అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు సుల్తానాబాద్ మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు అందరూ కలిసి వికలాంగుల పునరావాస కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. మునుముందు కూడా మా సుల్తానాబాద్ మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు కట్ల తిరుపతి మాట్లాడారు. ఫోటోగ్రఫీ పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని అన్నారు. మారం కొమరయ్య యాదవ్ మాట్లాడారు. మమ్మలను ప్రభుత్వం గుర్తించి మాకు అన్ని రకాల సహాయం చేయాలని కోరారు. ఫోటోగ్రాఫర్లు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శివ, శ్రీనివాస్, మహేందర్, శ్రీధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఎలిగేడు మండల ప్రజలకు మరియు మిత్రులకు మా కస్టమర్లకు 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వము కళాకారులుగా గుర్తించాలని మరియు ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డేను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత ఫోటోగ్రాఫర్లు కూడా ఇందులో బాగా పేదవారు ఉన్నారు. వాళ్ళకు జీవనోపాధి కలుగుతుంది. వారి పిల్లలు వారు వాళ్ళకు ఒక నిరుద్యోగ బుద్ధి కూడా పోయినట్టు అయింది. కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సహించి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లకు ఒక 2 నుంచి 5 లక్షల దాకా ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని, అలాగే గవర్నమెంట్ తరఫున ప్రపంచ దినోత్సవాన్ని గవర్నమెంట్ తరఫున ప్రకటించాలని మా యొక్క డిమాండ్ చేసి నెరవేరుస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు శ్రీ మల్లికార్జున ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంట రాములు, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఫోటో వీడియోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని, ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసికట్టుగా ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ మండల అధ్యకుడు శ్రీనివాస్, ఉపాధ్యకులు నాగపురి రవి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు అల్లం సతీష్, సత్యం, అజిత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే ఏ పని చేయాలంటే ఈ రోజులలో ఏదన్నా శుభకార్యం చేయాలన్నా మరియు ఇంకా ఏదైనా విషాదకరమైన ఏదైనా ప్రతి ఒక్కటి చేయాలన్నా ఈ ఫోటోగ్రఫీ అనేది చాలా మానవ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అసలు ఏది ఉన్నా లేకున్నా లేకపోయినా కూడా ఫోటో అతను వచ్చేంత వరకు అసలు ఎటువంటి పనులు కూడా ప్రారంభించడానికి లేదు. వాళ్ళు రోల్ మోడల్గా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికి కూడా ఫోటోగ్రఫీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికంగా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మరి వారికి ఆర్థికంగా లోన్ ఇచ్చినట్టయితే 2.5 లక్షలు 50% సబ్సిడీగా వాళ్ళకి ఇచ్చి
మరి ప్రోత్సహించినట్టయితే వాళ్ళు దాదాపుగా ప్రతి గ్రామంలో 1000 జనాభా ఉన్న గ్రామంలో 10-15 పెళ్ళిళ్ళు అయితే ఈరోజు ఏ పెళ్ళి కూడా 15,000 మినిమం 15,000గా మరి ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆదాయం అంటే ఇస్తా ఉన్నారు ఫీజుగా. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ అలాగే చొప్పదండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులైన 5 మంది సీనియర్ సభ్యులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఫోటోగ్రఫీ పితామహుడైన లూయిస్ డాగురే జ్ఞాపకార్థం ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని లయన్స్ క్లబ్ ట్రెజరర్ గుర్రం విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని ప్రకృతి అందాలను జీవితంలోని ప్రతి సందర్భాన్ని చిరకాలంగా ఉంచేదే ఫోటోగ్రఫీ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ఆధ్వర్యంలో మరి ఫోటోగ్రాఫర్లని సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టం. మరి లూయిస్ డాగరే గారి జ్ఞాపకార్థం మరి ప్రతి సంవత్సరం 19 రోజు మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. మరి ఇన్ని రోజులు ఆంధ్ర వలస పాలకుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన తెలంగాణ అందాలని మనము నిజంగా ఫోటోగ్రాఫర్స్ బంధించినప్పటికీ వాటిని మనం చూడలేకపోయినాం. ఈరోజు మన సొంత రాష్ట్రంలో మరి తెలంగాణ అందాలని నిజంగా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మరి తెలంగాణ ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను.